ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 2 రోజుల నుంచి కొన్ని కేసులు పెరుగుతున్నాయి అని చెప్పి, ఆ కేసులు పెరగడం అనేది ఇన్ని రోజులు ప్రభుత్వం దాచిపెట్టింది, ఇది ప్రభుత్వ వైఫల్యము, సక్రమంగా ఎగ్జిక్యూట్ చేయట్లేదు, కరోనా కంట్రోల్ చేయడంలో సీరియస్ లేదు అని చెప్పి ప్రభుత్వం మీద ఎవరైతే ఒక విమర్శలు చేస్తున్నారో, లేకపోతే ప్రభుత్వానికి కొంతవరకు కూడా మద్దతు ఇవ్వకుండా ఇటువంటి దగ్గర కూడా రాజకీయం చేయాలని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో, వీళ్లకు వాస్తవమైన లెక్కలు తెలిసి మాట్లాడుతున్నారు లేకపోతే ఏదో ఒక దగ్గర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలని మాట్లాడుతున్నారో నాకైతే ఖచ్చితంగా తెలియదు. కానీ ఖచ్చితంగా రాజకీయాలు పక్కన పెట్టి ఇప్పుడు వీళ్ళకున్న రేడియస్లో, ఈ ప్రభుత్వానికి ఉన్న కెపాసిటీలో, ఈ ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి, ఒక ఆంధ్రప్రదేశ్గా కాదు భారతదేశంలోనే వైద్య నిర్మాణం పటిష్టంగా లేదు, ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నటువంటి అటువంటి ఆ వైద్య నిర్మాణంలో ఇప్పటి వరకు ప్రభుత్వం అయితే చాలా సక్రమంగానే పనిచేస్తుంది వాళ్ళ కెపాసిటీలో. ఎందుకంటే ఎప్పుడైతే 6 వారాల కిందట ఆంధ్రప్రదేశ్లో మొదటి కరోనా కేసు అయితే నమోదైందో, అప్పుడు రాష్ట్రం మొత్తం మీద ఉన్న ఒకే ఒక వైరాలజీ ల్యాబ్ స్విమ్స్ తిరుపతి. ఆ తర్వాత ఇప్పుడు అవైలబిలిటీ ఏమేమి వచ్చాయి, కడప, అనంతపురం, గుంటూరు, విజయవాడ, కాకినాడలో వైరాలజీ సెంటర్స్ ఓపెన్ చేశారు. ఇక అతి త్వరలోనే జిల్లాకు ఒకటి పెడతామని చెబుతున్నారు. దీనికి మించి దాదాపు ఆంధ్రప్రదేశ్లో 348 క్వారంటైన్ సెంటర్స్ ఉన్నాయి. ఈ క్వారంటైన్ సెంటర్స్ను బేస్ చేసి దాదాపు 65,000 మందిని దగ్గర క్వారంటైన్ చేయొచ్చు. ఇప్పుడు క్వారంటైన్ కేంద్రాలలో 6,500 మంది పైననే ఉన్నారు. ఒక్కొక్కరికి, ఒక్క క్వారంటైన్లో ఉన్న ఒక్కొక్కరికి ఒక రోజువారీ ఖర్చు కింద బెడ్కి ప్లస్ తిండికి ₹500 ఖర్చు పెడుతున్నారు. వీళ్ళకు ఒక్కొక్కరికి పారిశుద్ధ్యం కింద ₹50 ఇస్తున్నారు, ఒక్కొక్కరికి అదనపు ఖర్చులు కింద ₹50 ఇస్తున్నారు, వీళ్ళ ట్రాన్స్పోర్ట్కి ₹600 ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ నిన్న నుంచి క్వారంటైన్ నుంచి వెళ్ళే వాళ్లకు దాదాపు ₹2,000 ఇవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్ననే ఆర్డర్స్ ఇస్తున్నారు. మరి ఇప్పుడు వీళ్ళకున్న ఈ కెపాసిటీలో, వీళ్ళకున్న ఈ రేడియస్లో ప్రభుత్వం ఇంతకు మించి ఎలా పనిచేయగలుగుతుందో అర్థం కావట్లేదు. దానికంటే మించి ఇంతకుముందు ఈ టెస్ట్ చేసే కిట్ ఏదైతే ఉంటుందో, ఆ కిట్టుకు 3,500 నుంచి 4,000 రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి ఉండే, ఆ దేశంలో ఎక్కడా కూడా లేని విధంగా ఆంధ్రప్రదేశే మెటెక్జో నుండి ఈ కిట్స్ తయారు చేస్తుంది, అది ₹1,200 వస్తుంది. రోజుకిప్పుడు 2,100 టెస్టులు చేస్తున్నారు. 3 నుంచి 4 రోజుల్లోపే ఆ టెస్టులు 4,000కు పెంచుదామంటున్నారు. మరి టెస్టులు పెరుగుతూ ఉన్నప్పుడు, అనుమానితులకు చేస్తున్నప్పుడు మరి ఆ కేసులు కూడా బయటపడడం అనేది సర్వసాధారణం. మరి ఇవన్నీ కూడా పెంచుతామంటున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, ఇంకెవరైనా అప్పుడు 1,000 కిట్లు తయారు చేస్తున్నారు కదా రోజుకి, అప్పుడు ముఖ్యమంత్రి గారు అప్పుడు చేసే కదా రోజుకు 1,000 కిట్లు, మరి అవన్నీ ఏమైపోతున్నాయి, రోజుకి ఇంకా 1,000 2,000 చేయొచ్చు అంటున్నారు కదా అంటున్నారు ఆయన ఒక మేధావి, బ్రాకెట్లో కుహన, నాతో మాట్లాడిన ఒక వ్యక్తి చెప్తున్నారు. మహానుభావులరా, ఈ ఒక కిట్టుతోటి ఒక పేషెంట్కి టెస్ట్ చేసిన తర్వాత ఇంకో కొత్త కిట్ వాడాలి. మరి ఈ ఒక బేసిక్ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ లేకుండా ఏదో ఒకటి ఒక విమర్శ చేసేయాలనుకుంటే దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం. ఇటువంటి రాజకీయ విమర్శలో ద్వేషాన్ని ప్రదర్శించడానికి ఇది ఖచ్చితంగా రైట్ టైం కాదు. వీళ్ళు దాచిపెడుతున్నారని, సరిగ్గా చేయట్లేదని ఇలా చెప్పడం వల్ల ప్రజలను భయాందోళనకి నెట్టివేసే వాళ్ళే అవుతారు. ఇప్పుడు ఇంకొకటి, మెడికల్ నిర్మాణం ఎక్కడ, ఒకవేళ ఇప్పుడున్న వైద్య పరిస్థితుల్లో, లేకుంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న వైద్య రంగ బలహీనమైన, ఒక ఆంధ్రప్రదేశ్ కాదు దేశం కూడా ప్రశ్నించండి, దేశ జీడిపిలో కేవలం 1.5% మించి వైద్యం మీద ఖర్చు పెట్టని ఈ దేశ నాయకత్వాన్ని ప్రశ్నించాలి. 70 సంవత్సరాల పైన స్వతంత్ర భారతదేశంలో కనీసం ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వ బోధనాసుపత్రులు ఎక్కడున్నాయో వెతుక్కోవాల్సిన పరిస్థితుల్లో ఇంతకుముందు నాయకత్వాన్ని ప్రశ్నించాలి. అందుకు నిన్న మొన్నటి వరకు కూడా 4 రాయలసీమ జిల్లాలు కలిపి ఒకటే పెద్ద ఆసుపత్రి, అది కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి. చాలామంది ప్రజలు ఆసుపత్రికి పోయేకి మార్గ మధ్యలో రోడ్లు కానీ బాగలేక మార్గ మధ్యలో చనిపోయిన పేషెంట్లు ఎంతమంది ఉన్నారు. మరి ఇటువంటి బలహీనమైన ఈ వైద్య నిర్మాణం జరగడానికి ఇంతకుముందు నాయకత్వం ప్రశ్నించాలి, ఇంతకుముందు వాళ్ళని ప్రశ్నించాలి. ఇంతవరకు కనీసం వైద్య రంగం మీద దృష్టి పెట్టిన దేశ నాయకత్వాలను కదా ప్రశ్నించాలి. దేశ నాయకత్వాలను ప్రశ్నిస్తే మతం అంటగట్టిన నీది, ఇంకొకరిది బాధ్యత. రాష్ట్ర నాయకత్వాలను ప్రశ్నించి విమర్శలు చేస్తే కులాలు అంటగడుతున్న నీది, ఇంకొకరిది బాధ్యత. మరి ఇంతవరకు ఉన్న వాటి మీద ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ రోజు నుంచి అయినా, లేకుంటే ఈ క్షణం నుంచి అయినా కూడా ప్రభుత్వాలను ప్రశ్నించాల్సింది ఫస్ట్ నుంచి కానీ చెబుతున్నది, విద్య మీద, వైద్యం మీద ఖర్చు పెట్టమని. కనీసం జిల్లాకు 2-3 ఉండాలి బోధనాసుపత్రులు. ఈ విధంగా ప్రభుత్వాలు ముందుకు అడుగులు వేయాలి. అటువంటి పరిస్థితుల్లో ఉన్న సదుపాయాలనే వినియోగించుకుంటూ వీలైనంత ఎక్కువగానే ప్రభుత్వం తన పని, రాజకీయం ద్వేషం పక్కన పెట్టి ఆలోచించండి. ప్రతిరోజు సమీక్షలు చేస్తున్నారు, ప్రతిరోజు సలహాలు ఇస్తున్నారు, ప్రతిరోజు సూచనలు ఇస్తున్నారు. వీఆర్ నాట్ ద బాసెస్,
వీఆర్ సర్వెంట్స్ టు ద పీపుల్ అనే మెసేజ్ పంపించట్లేదా ఈ రాష్ట్ర నాయకత్వం ప్రజలకి? ఖచ్చితంగా పంపిస్తుంది, కానీ దాన్ని రిసీవ్ చేసుకోగలిగే స్వచ్ఛమైన ఆ ఆలోచనలు కూడా ఉండాలి కదా. ఇంకా మాలా కాకుండా ఎక్కడో చిన్న చిన్న ఏమైనా కనుక మాట్లాడడంలో జరిగిన మిస్టేక్స్ మీదనే ట్రోల్స్ చేసుకుంటూ వాటినే విమర్శలు చేసుకుంటూ ఇంక వాటిని ఇంకెక్కడికో తీసుకెళ్ళి ఇక్కడ కూడా అటువంటి మానసిక ఆనందం పొందితే, అటువంటి మానసిక ఆనందం పొందే వాళ్ళ గురించి ఇంకేం మనం మాట్లాడగలుగుతాం?